ఆగ్రిపల్లిలో జరగనున్న పాల వెల్లువ పథకం ద్వారా రైతులకు మేలు జరుగుతుందని జిల్లా కలెక్టర్ జే నివాస్ అన్నారు. జగనన్న పాల వెల్లువ పథకంపై ఆగ్రిపల్లి రైతు భరోసా కేంద్రంలో శనివారం అధికారులు మహిళలతో జరిగిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ అమూల్ సంస్థ గత 70 సంవత్సరాలుగా పాల డైరీ వ్యాపారంలో ప్రపంచంలోనే అగ్రగామ సంస్థగా నిలిచిందని పేర్కొన్నారు. అమూల్ సంస్థ ఏ ఒక్క పారిశ్రామికవేత్తదో కాదని సహకార సంఘాల పద్ధతిలో 27 లక్షల మంది పాడి రైతులు యజమానులుగా కలిగిన సంస్థని రైతుల జీవన విధానాన్ని జీవన శైలిని మార్చిన అమూల్ సంస్థతో రాష్ట్రంలోని పాడి రైతుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయు కుదుర్చుకుందని అన్నారు. మన రాష్ట్రంలో అమూల్ కంపెనీ అందిస్తున్న పాల ధరను ఇప్పటివరకు కూడా ఉన్న ఇతర ప్రైవేట్ పాల డైరీలు ఎందుకు ఇవ్వలేకపోయాయని ప్రశ్నించాలన్నారు. ఇప్పటివరకు ఉన్న ప్రైవేట్ పాల డైరీలు రైతుల నుండి తీసుకున్న పాలకు 5% వెన్న శాతం చూపి అదే పాలను 10% వెన్న శాతం ఉన్న పాలుగా అమ్ముతున్నారని పేర్కొన్నారు. అమూల్ సంస్థ పాలను రాష్ట్రంలోని 8 జిల్లాల్లో 6 నెలల నుండి సేకరిస్తున్నదని ఆయా జిల్లాల్లో అమూల్ సంస్థకు పాలు పోసే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. కృష్ణా జిల్లాలోని పాడి రైతులు ఈ విషయం గమనించాలని తెలియజేశారు. ఈ గ్రామంలోని వారిని సంఘం సెక్రటరీ అసిస్టెంట్ సెక్రటరీగా నియమించడం కూడా జరుగుతుందని ఆయన అన్నారు. పాలలో వెన్న శాతం ఖచ్చితంగా లెక్కించి అందించిన పాలకు మంచి ధర అందించాలన్నదే జగనన్న పాల విలువలో ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ నివాస్ తెలియజేశారు. జగనన్న పాల విలువ పథకం ప్రయోజనాలను మహిళలకు తెలియజేసి పథకాన్ని 100% విజయవంతం చేసేందుకు అధికారులు కృషి చేయాలని అన్నారు. ఈ నెల 16వ తేదీన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారని పేర్కొన్నారు. జిల్లాలో ఈ పథకం కింద తొలి విడతగా 300 గ్రామాలను ఎంపిక చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేలాగా మహిళలందరూ సహకరించాలని అన్నారు. అనంతరం జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద గృహాలను రిజిస్టర్ చేయించుకున్న లబ్దిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలను కలెక్టర్ నివాస్ అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ వివి భరత్ రెడ్డి, ఎంపీడీఓ పి భార్గవి, మండల ప్రత్యేక అధికారి కవిత, వెలుగు ఎంపీఎం రామకృష్ణ, పశుసంవర్ధక శాఖ అధికారి కరుణశ్రీ, సర్పంచి పి లక్ష్మి, గృహనిర్మాణ శాఖ, వివిధ శాఖ అధికారులు, సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.